ఫస్ట్ క్యాబేజీ పువ్వు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి కడిగేసి పెట్టుకోవాలండి క్యాబేజీ పువ్వు. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని 2 యాలకులు పోపులు సామాలు నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకొని వేగించుకోవాలండి. ఆనియన్ కూడా యాడ్ చేసేసుకోవాలి. వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు కోస్తున్నానండి. మీకు మీరు ఏ టైప్లో అయినా కోసుకోవచ్చు. ఇలా ఈ ఆనియన్ వేగుతుండగానే మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఇప్పుడు బాగా మగ్గాలండి, బాగా వేగిపోవాలి. ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే చూడండి, ఆనియన్ బాగా వేగుతుంది, ఆయిల్ తేలుతుంది కదండి, చూడండి మనకి వీడియోలో బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం టమాటాని కూడా యాడ్ చేసుకోవాలండి. 2 టమాటాలు తీసుకున్నాను, 1 పువ్వుకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకున్నాను. 1-2 మినిట్స్, 3 మినిట్స్ వేగిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఓకే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. నేను చిన్న స్పూన్తో 2 టేబుల్ స్పూన్లు వేసానండి. నార్మల్ స్పూన్ అయితే 1 స్పూన్ ఉంటుందండి. ఓకే ఇప్పుడు అల్లం వెల్లుల్లి నేను ముందుగా కచ్చాపిచ్చా దంచుకొని ఉంచుకున్నానండి. ఇది వేగిన తర్వాత యాడ్ చేసేసుకోవాలి. అగోండి కచ్చాపిచ్చాగా దంచాను. ఓకే ఇవి యాడ్ చేసేసుకొని కొంచెం ఈ పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి అనేది మనం వేయించేసుకోవాలి. ఓకే అండి వేగిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఇప్పుడు క్యాబేజీ పువ్వు వచ్చేసి పక్కన పెట్టుకున్నాం కదండి కడిగేసి. మనం ఫ్రెష్గా ఉండే క్యాబేజీ తీసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. పురుగులు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే ఆల్రెడీ నేను కడిగేసి పెట్టుకున్నది వాటర్ అంతా పోయిందండి. ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాను. నేను అయితే ఇందులో వాటర్ యాడ్ చేసి వండట్లేదు, అందుకనే నీట్గా వాటరు జల్లెడలో పట్టేశాను. ఓకే ఇలాగా మూత పెట్టేసి సిమ్లో పెట్టి 10-15 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా కుక్ అవుతుందో. ఇప్పుడు ఏంటంటే మనం సాల్ట్ యాడ్ చేసాం కదండి, ముక్కలకు కూడా పడుతుంది మాట సాల్ట్ అనేది. ఇప్పుడు ఏమైనా మనకి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి సాల్ట్ కూడా. టేస్ట్కి తగ్గ మన తగ్గట్టుగా యాడ్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మూత పెట్టేసుకున్నాను, మళ్ళీ కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాం, అందుకని నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎంత కారం తింటారో మీరు అలా యాడ్ చేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కారం అయితే చాలా బాగుంటుంది, మంచి కలర్ కూడా వస్తుందండి, చాలా స్పైసీ ఎక్కువ ఈ కారానికి. ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఫస్ట్ అయిపోయింది. ఇంకా 5 మినిట్స్ ఇలాగే వేగించుకొని ఆఫ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీలో తినచ్చు, అన్నంలో తినచ్చు, ఎందులో నార్మల్గా ఉత్తినోటతో కూడా తినేయచ్చు ఫ్రెండ్స్. అంత టేస్ట్గా ఉంటుంది, మనం చాలా ఈజీ వేలో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది.